the point of view of manpower requirement to fill these vacancies. We have prepared the monthly calendar for the current year 21-22, sir. This meeting is convened to release that calendar by the Honorable Chief Minister. We have invited the major departments here, sir. Major from the point of view of the number of posts which the departments will be getting as per this year calendar, sir. We have also invited all the chairpersons and secretary of the APPSC and the Police Equipment Board, who will be the major recruitment agency. And we have also got, through video conferencing, all the district collectors, sir, who are the chairpersons of the DSC, sir, for the purpose of recruitment. Now, with the Honorable Chief Minister's permission, we will play a 3-minute or less than 3-minute audio-visual, sir, very short film, sir. ఆ పాదం అడుగుపెట్టిన ప్రతి ప్రాంతపు సమస్యకు పరిష్కారం చూపింది. ఆ చేతి చూపుడు వేలు చూపినంత మేర ప్రతి కష్టం కనుమరుగవుతోంది. ప్రతి హామీ అమలు చేయాలన్నదే ఈ ప్రభుత్వ ధ్యేయం. చెప్పినవే కాదు, చెప్పనివి కూడా చేయడమే మన జగనన్న నైజం. 2019 జూన్ నుండి ఇప్పటి వరకు జగనన్న ప్రభుత్వం భర్తీ చేసిన వివరాలు చూస్తే దేశ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా కేవలం 2 ఏళ్లలో రికార్డు స్థాయిలో 6 లక్షలకు పైగా ఉద్యోగాలను ఇచ్చి ఉద్యోగ కల్పనను ఒక ఉద్యమంగా తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా పేరు సాధించారు మన జగనన్న. ట్రాన్స్పరెంట్ పాలసీలు పారిశ్రామికవేత్తల ముందర మేము ఉంచుతా ఉన్నాం. ఎవరైనా కూడా చెప్తా ఉన్నాం, మీకు ఏం కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉందా. నాకు కావాల్సిందల్లా మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం తప్ప నుంచి నేను మిమ్మల్ని అడిగేది ఏమీ ఉండదు అని చెప్పి పారిశ్రామిక. విస్తృత ఉపాధి కల్పనే విజన్. యువతకు వీలైనన్ని ఉద్యోగాలు ఇవ్వడమే మిషన్. నిరుద్యోగితను పారద్రోలడమే టార్గెట్ అన్న ధోరణిలో ఇంటింటికి క్యాలెండర్ ప్రకారం సంక్షేమ ఫలం. సరిగ్గా అలాగే జాబ్ క్యాలెండర్ ద్వారా యువతకు ఉద్యోగం. జూన్18న విప్లవాత్మక రీతిలో ప్రారంభం. జూలై 2021 నుంచి మార్చి 2022 వరకు వివిధ శాఖల్లో ఉన్న 10,143 ఉద్యోగాలను ఇస్తున్నట్టు సగర్వంగా ప్రకటిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం తీస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగనన్న. అంగన్వాడీ, ఆశ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ వంటి సుమారు 10,000 రూపాయల జీతం తీసుకునే 7,02,656 మంది ఉద్యోగుల జీతాలను సైతం పెంచి వారి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచిన ఒకే ఒక్కడు మన జగనన్న. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా కేవలం రాత పరీక్షల్లో మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ, పరీక్షల నిర్వహణలో ప్రఖ్యాత ఐఐటి ఐఐఎంల సహకారంతో ఒక విప్లవాత్మక ఉద్యోగ విధానానికి నాంది. పారిశ్రామికంగా ఊతమిచ్చే పారదర్శక విధానాలను రూపొందించాలని గుర్తించి 75% స్థానికులకే ఉద్యోగాలంటూ చట్టాలను తీర్చిదిద్ది ప్రాంతాల వారీగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల లాంటి ఎన్నో నిర్ణయాలతో నిరుద్యోగ సమస్యను రూపుమాపడంలో అహర్నిశలు శ్రమిస్తున్నారు మన జగనన్న. దూరదృష్టి, పారదర్శకత, పాలనా దక్షత, వెరసి ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. Yes, sir. The 7 lakh is the figure for the yes, sir. Sir, thank you, sir. Now I will request the Honorable Chief Minister to kindly deliver his message for all of us.
ఈరోజు జరగబోయే ఈ కార్యక్రమం దేవుని దయతో మరో మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టా ఉన్నాం రాష్ట్రవ్యాప్తంగా చదువుకున్న పిల్లలు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తా ఉంటారు ప్రభుత్వం తరపు నుంచి నోటిఫికేషన్ వస్తుందని కోచింగ్ తీసుకునేటప్పుడు ఎంత వ్యవధి కోచింగ్ కోసం పెట్టాలి ఎందుకంటే కోచింగ్ మన గ్రామాలలో ఉండదు కోచింగ్ తీసుకోవాలంటే ఎక్కడికో వెళ్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ లోను కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ లోను సిటీలల్లోకి వెళ్లి తీసుకోవాల్సిన అవసరం అక్కడ మన ఇల్లు ఉండదు ఇల్లులు బాడికి తీసుకొని అక్కడ నెలల దరబడి కోచింగ్ తీసుకుంటూ ఉండాలి ఆ కోచింగ్ తీసుకున్న తర్వాత ఉద్యోగాలు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో ఆ కోచింగ్ జరుగుతానే ఉంటే ఆ పిల్లలకు మనోధైర్యం కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితులన్నీ కూడా మార్చి ఈ రోజు వచ్చే 9 నెలల కాలంలో జూలై నెల నుంచి మార్చి 2022 వరకు ఏ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాము ఏ నెలలో మనందరి ప్రభుత్వము ఆ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది అని చెప్పి జాబ్ క్యాలెండర్ గా ఈ రోజు విడుదల చేస్తా ఉన్నాం ఈ వచ్చే 9 నెలల కాలంలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 10,143 ఉద్యోగాలు భర్తీ చేయబోతా ఉన్నాం ఈ ఉద్యోగాలు ఏమిటి ఏ నెలలో నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాము ఇటువంటి వివరాలన్నీ కూడా ఈ రోజు అన్ని దినపత్రికల్లో కూడా మొదటి పేజీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఆ ప్రకటన ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఈ క్యాలెండర్ అన్నది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎందుకు ఇంత అవసరము అంటే ఈ క్యాలెండర్ చదువులు పూర్తి చేసుకున్న చెల్లెమ్మలకు తమ్ముళ్ళకు ఈ క్యాలెండర్ వాళ్ళ కోసం తీసుకొస్తా ఉన్నాం ఈ క్యాలెండర్ ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఏ నెలలో వస్తుందో అని స్పష్టంగా తెలియచెప్పడం కోసం క్రిస్టల్ క్లియర్ గా చెప్పడం కోసం ఈ క్యాలెండర్ ను తీసుకొస్తా ఉన్నాం ఈ క్యాలెండర్ ద్వారా ఈ క్యాలెండర్ లో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ ఇంతవరకు చేయకుండా వదిలేసిన గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా సామాజిక న్యాయం చేసేందుకు తీసుకొస్తా ఉన్నాం అది ఎప్పుడు జరుగుతుందో ఏ నెలలో జరుగుతుందో కూడా చెప్పే కార్యక్రమం ఈ క్యాలెండర్ ద్వారా చేస్తున్నాం ఈ క్యాలెండర్ అవినీతికి పక్షపాతానికి వివక్షకు లంచాలకు తావు లేకుండా అత్యంత ట్రాన్స్పరెంట్ గా అత్యంత పారదర్శకంగా ఎలాంటి దలారులు ఎలాంటి పైరవీలకు ఎలాంటి రికమెండేషన్లకు కూడా తావు లేకుండా రాత పరీక్షలో ఓన్లీ త్రూ రిటన్ ఎగ్జామ్ రాత పరీక్షలో మెరిట్ ప్రాతిపదికన ఇంటర్వ్యూస్ విధానానికి పూర్తిగా స్వస్తి చెబుతూ మన ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తోంది అని చెప్పడానికి ఈరోజు ఈ క్యాలెండర్ ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈరోజు కొన్ని కొన్ని విషయాలు జ్ఞాపకం తెచ్చుకుంటే
అధికారంలోకి వచ్చిన మీకు బాగా గుర్తుండే ఉంటుంది బహుశా జూన్ 2019 అధికారంలోకి వచ్చిన కేవలం 4 నెలల లోపే అంటే అక్టోబర్ 2వ తారీఖు లోపు గ్రామ సచివాలయాలు వెలిసాయి ఆ 4 నెలల లోపే ఏకంగా దేశంలో కూడా ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా కనీవిని ఎరగని విధంగా మన రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 122,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు దేవుడి దయతో మీ బిడ్డ చేయగలిగాడు ఈ కార్యక్రమం కల్పించగలిగాడు ఈ కార్యక్రమం ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా ఇన్ని ఉద్యోగాలు ఎప్పుడూ కూడా జరగని విషయాలు ఈ ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ యువతలో సేవా భావాన్ని పెంపొందిస్తూ వారిని కూడా సామాజిక సేవ కోసం వారిని కూడా సమాజానికి ఉపయోగపడేలా ఉపయోగించుకుంటూ వారికి గౌరవ వేతనం ఇస్తూ ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి దాదాపుగా 250,000 పైచిలుకు నిరుద్యోగులను ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములుగా చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను కేవలం ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఏకంగా ఒకటి కాదు 2 కాదు 3 కాదు ఏకంగా ఈ 2 సంవత్సరాల కాలంలో అక్షరాల 603,756 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా భర్తీ చేయగలిగాము అని చెప్పి సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఇందులో ఈ 603,756 ఉద్యోగాలలో ప్రభుత్వం తరపున భర్తీ చేసిన ఈ ఉద్యోగాలలో ఇందులో 184,264 ఉద్యోగాలు శాశ్వత ప్రాతిపదిక శాశ్వతంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వగలిగామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను 399,791 ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు మరో 19,701 ఉద్యోగం కాంట్రాక్ట్ ఉద్యోగాలు అన్ని కలిపి 603,756 ఉద్యోగాలు అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా వీరితో పాటు వీలనే కాకుండా చాలీ చాలని జీతాలతో బతుకుబండి ఈడుస్తా ఉన్న 702,656 మందికి లబ్ధి చేకూర్చేలా వాళ్ళందరి వేతనాలు కూడా పెంచడం జరిగింది ఎన్నికలకు 3 నెలల ముందు వరకు గత ప్రభుత్వ హయాంలో ఆ 5 సంవత్సరాల కాలంలో ఆ ఉద్యోగస్తులందరూ కూడా ఆ 702,656 ఉద్యోగస్తులందరూ కూడా ఆ గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు 3 నెలల ముందు వరకు కూడా వాళ్ళు ఎలా బతికారు వాళ్ళు ఎంత జీతాలు ఇచ్చేవారు అన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా ఈ 2 సంవత్సరాల కాలంలో ఇదే 702,656 మంది ఈ కుటుంబాలు ఈరోజు వీళ్ళ జీతాలు ఎంత వీళ్ళ బ్రతుకులు ఎలా మారాయి అన్నది కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నిజంగా దేవుడి దయతో ఈ కార్యక్రమం చేయగలిగినందుకు చాలా చాలా సంతోషమనిస్తుంది ఈరోజు పత్రికా ప్రకటనలోనే ఇంతకుముందు వాళ్ళ జీతాలు ఏ స్థాయిలో ఉండేటివి ఎన్నికలకు 3 నెలల ముందు వరకు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీతాలను ఏ స్థాయికి పెంచి ఈ 2 సంవత్సరాలలో మనం ఇస్తా ఉన్నాము అని చెప్పి ఈరోజు పత్రికా ప్రకటన ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ
ఈరోజు ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. ఉద్యోగాలకు సంబంధించి మరో పెద్ద మార్పును కూడా చేయడం జరిగింది. అదేమిటి అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకంలో గతంలో 12,000 గవర్నమెంట్ తరపు నుంచి అవుట్ సోర్సింగ్ విధానంలో కాంట్రాక్ట్ ఇస్తే తీరా ఎంప్లాయీకి వచ్చేసరికి ఉద్యోగస్తుడికి వచ్చేసరికి అది 7,000-8,000కు పడిపోయిన పరిస్థితులు కనిపించేటివి. మధ్యలో దళారీలు ఉండేవాళ్ళు, జీతాలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఇవ్వాలి, వారికి లంచాలు ఇవ్వాలి, కట్టింగులు పోతాయి, అన్ని రకాలుగా నష్టపోయి చివరికి గవర్నమెంట్ ఏమో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టుకు 12,000 ఇచ్చే పరిస్థితి ఉంటే ఉదాహరణగా చివరికి వచ్చేసరికి 8,000 రూపాయలకు కూడా చేతికి అందని పరిస్థితిలో అవుట్ సోర్సింగ్ విధానంలో జరిగే పరిస్థితిని పూర్తిగా మార్చేసి ప్రతి నెల 1వ తారీఖున టెన్షన్ క్రమం తప్పకుండా మధ్యలో ఎలాంటి దళారీ వ్యవస్థ కూడా లేకుండా అవినీతిని పూర్తిగా నిర్మూలించి ట్రాన్స్పరెంట్ గా జవాబుదారుతనం తీసుకువస్తూ అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా అవసరమైన ఉద్యోగాల నియామకాల కోసం ఏపీ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ అప్కాస్ ఏర్పాటు చేసి దాని ద్వారా దాదాపుగా 95,000 ఉద్యోగాలు దాదాపుగా దాని ద్వారా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కు గతంలో ఇచ్చే జీతాల కన్నా ఈరోజు చాలా మెరుగైన జీతాలు వచ్చేట్టుగా చేయగలిగామని చెప్పి సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఆర్టీసీ ఉద్యోగుల గురించి ఒకసారి కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దశాబ్ద కాలం దశాబ్దాలు పరగా వాళ్ళు అడిగేవాళ్ళు, మమ్మల్ని గవర్నమెంట్లోకి విలీనం చేసుకోండి, మా బ్రతుకులు అన్యాయంగా ఉన్నాయి అని చెప్పి. ఏ రోజు ఎవరూ కూడా పట్టించుకున్న పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితిని పూర్తిగా మారుస్తూ సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయల అదనపు భారం పడతా ఉన్నా ప్రభుత్వం మీద, దాన్ని కూడా చిరునవ్వుతోనే స్వీకరించి ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వంలో 51,387 మంది ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వంలోకి విలీనం చేసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రతను ఇవ్వడమే కాకుండా పదవీ విరమణ వయసు కూడా 60 సంవత్సరాలకు కూడా పెంచాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలు పెరిగేట్టుగా ఇదొకటే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా ఇంతకుముందు 5 సంవత్సరాల కాలంలో వాళ్ళ జీతాలు ఎంత, ఈరోజు వాళ్ళ జీతాలు ఎలా ఉన్నాయని చెప్పి కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలిగితే ఈ 2 సంవత్సరాలలో సగర్వంగా ఇంకొక మాట కూడా చెప్పగలుగుతాను. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరికీ కూడా గతంలో జరగని విధంగా మినిమం టైం స్కేల్ తీసుకువచ్చి వారి జీతాలు కూడా పెంచాము అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ మినిమం టైం స్కేల్ అన్నది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అమలు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో 5 సంవత్సరాలు పరిపాలన జరిగినప్పుడు ఏ ఒక్కరూ కూడా మినిమం టైం స్కేల్ అమలు చేయాలి అని చెప్పి తపన పడిన పరిస్థితులు ఎప్పుడూ కూడా లేవు. ఈరోజు మనందరి ప్రభుత్వం ఏర్పాటు కాకమునుపు ఏం జరిగిందో, ఆ పరిపాలన ఎలా ఉండేదో అందరికీ కూడా తెలిసిన విషయాలే. అప్పట్లో ఏపీపీఎస్సీలో ఉద్యోగ నియామకాలు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో ప్రతిరోజు కూడా ఎదురుచూపులే ఉండేటివి. అప్పుడప్పుడు మీడియా లీకులు మాత్రం ఇస్తూ ఉండేవాళ్ళు, అదుగో నోటిఫికేషన్, ఇదిగో నోటిఫికేషన్ అని చెప్పి.
ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అని చెప్పి కళ్ళు కాయలు కాసేలా నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూసేవాళ్ళు. నోటిఫికేషన్ వస్తున్నప్పుడు వస్తుందేమో ఉద్యోగాలు రాకుండా పోతాయేమో దానికోసం చదవాలి కదా అని చెప్పి ఏకంగా పట్టణాలకు వెళ్ళి నెలలు నెలలు సంవత్సరాలు సంవత్సరాలు నెలలు కూడా కాదు సంవత్సరాలు సంవత్సరాలు అక్కడే అద్దెలు కడుతూ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటూ చివరికి నోటిఫికేషన్ రాని పరిస్థితులు మన కళ్ళ ఎదుటనే కూడా కనిపించేటివి. ఇలాంటి పరిస్థితిని పూర్తిగా మారుస్తూ చేయగలిగిన మంచంతా కూడా చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడకుండా ముందడుగులు వేస్తా ఉన్నాము అని చెప్పి మీ బిడ్డలా ఈ సందర్భంలో చెప్పడానికి గర్వపడతా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మరో విషయం కూడా ఒకసారి గుర్తుకు కూడా తెచ్చుకోవాలి. ఆ రోజుల్లో గత ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజుల్లో రాష్ట్ర విభజన సమయంలో 140,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని మేం భర్తీ చేస్తామని ఎన్నికల వాగ్దానంలో వాళ్ళ మేనిఫెస్టోలో అది పెట్టి 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలోకి వేసిన పరిస్థితిని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా. వాళ్ళు చేసినది ఏమిటి అని అంటే ఉద్యోగాలు ఇవ్వకపోగా చివరికి ప్రత్యేక హోదా ద్వారా అంతో ఇంతో ప్రైవేట్ రంగంలో అన్న కనీసం ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తా ఉన్న పరిస్థితిని కూడా పూర్తిగా తాకట్టు పెట్టి ఒక లేని ప్రత్యేక ప్యాకేజీ కోసం ఓటుకు కోట్ల కేసు కోసం పూర్తిగా తాకట్టు పెట్టిన పరిస్థితులు కనిపించాయి. అప్పటి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇదే గత ప్రభుత్వ పెద్దలందరూ కూడా 2 మంత్రి పదవులు కూడా అనుభవించారు. అవకాశం ఉన్న రోజుల్లో వారు రాజీ పడడం వల్ల ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితిలోకి ఈరోజు వచ్చాం. ఇప్పుడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదు కాబట్టి అక్కడున్న ప్రభుత్వానికి లోక్సభలో వాళ్ళకు కావలసిన పూర్తి మెజారిటీ వాళ్ళకే ఉంది కాబట్టి ఈరోజు మనం పదే పదే అడగడం తప్ప చేయగలిగిన ఏమీ లేని పరిస్థితిలో ఈరోజు మనమున్నాం. దేవుడి దయతో ఈ పరిస్థితులు కూడా ఎప్పుడో ఒకరోజు మారుతాయి అని చెప్పి సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. దేవుడి ఆశీస్సులతో ఎప్పుడో ఒకసారి ఇది మంచి జరుగుతుందని చెప్పి కోరుకుంటా ఉన్నాను. గత ప్రభుత్వంలో ఆ రోజు అన్న మాటలు కూడా మనందరికీ కూడా తెలిసినవే. ఏ రకంగా మాటలతో మోసం చేశారు, మాటలతో భ్రమ కల్పించారు అన్నది కూడా మనందరికీ తెలిసిన విషయాలే. ఆ రోజు అప్పట్లో ఫలానా వ్యక్తి వస్తే జాబు వస్తుందని కూడా గొప్పగా చెప్పారు. అప్పట్లో ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి కూడా అప్పట్లో చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. ఒకటైతే జరిగింది, ఎన్నికలకు 3 నెలల ముందు మాత్రం ఒక డ్రామా మాత్రం చేశారు, ఇది మాత్రం ఖచ్చితంగా జరిగింది. ఈరోజు అందుకు భిన్నంగా మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఈ 603,000 ఉద్యోగాలు మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉన్నాయి అని చెప్పి. అప్పట్లో ఇస్తామన్న 140,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్న 140,000 ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఎగరగొట్టిన పరిస్థితుల నుంచి ఇవ్వకపోగా ఈరోజు కోవిడ్ పరిస్థితిలో ఉన్నా కూడా ఈరోజు రాష్ట్రానికి రెవెన్యూ
రావాల్సిన ఆదాయం తగ్గినా కూడా ఈరోజు ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడి దయతో ఎక్కడా కూడా సంక్షేమం ఆగలేదు ఎక్కడా కూడా అభివృద్ధి కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆగలేదు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ తెలియజేస్తా ఉన్నాను నవరత్నాలు ఆగలేదు వాగ్దానాల అమలు ఆగలేదు బడుల నిర్మాణం ఆగలేదు రైతులకు అక్కచెల్లెమ్మలకు చదువుకునే పిల్లలకు అవ్వాతాతలకు ప్రతి సామాజిక వర్గానికి కూడా అందరికీ కూడా న్యాయం చేస్తూ దేవుడి దయతో అడుగులు ముందుకు వేసే కార్యక్రమం సాగుతానే ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గతంలో ఉద్యోగాలు అంతో ఇంతో ఎక్కడైనా ఇచ్చే పరిస్థితి ఎక్కడైనా ఉంటుంది ప్రైవేట్ రంగంలో అయినా కూడా అనంటే రాజధాని ఎక్కడ ఉంది అని చెప్పి పరిగెత్తుకొని పోయే పరిస్థితిలో ఉండేటివి ఆ రాజధానిలో కూడా హైదరాబాద్కు వెళ్ళే పరిస్థితి ఎక్కువగా అనిపించేది ఈ రోజు ఆ పరిస్థితులన్నీ కూడా మార్పుకు గురవుతా ఉన్నాయి ఈ రోజు మన ఉద్యోగాలు మన గ్రామాలకే వచ్చి మన గ్రామంలోనే మనకి ఇవాల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఇవాల కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు డిసెంట్రలైజేషన్ తో జాబ్ మార్కెట్ కూడా విస్తరిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది గ్రామాలలో రూపురేఖలు మారుతా ఉన్నాయి గ్రామాలలో మన కళ్ళ ఎదుటనే ఇవాల శిథిలావస్థలో ఉన్న బడులన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం వైపులు అడుగులు వేస్తా ఉన్నాయి నాడు నేడు కార్యక్రమంతో రూపురేఖలు మార్చుకుని మన పిల్లలకు మెరుగైన భవిష్యత్తు ఇక్కడే కనిపిస్తా ఉంది అన్న సంకేతాలు ఇస్తా ఉన్నాయి ఈరోజు మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు మన కళ్ళ ఎదుటనే కట్టబడతా ఉన్నాయి కొద్ది రోజుల్లో పూర్తయ్యే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఈరోజు మన గ్రామంలోనే విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతులకు అడుగడుగునా కూడా చెయ్యి పట్టుకుని నడిపించే వ్యవస్థతో ఆర్బీకేలు మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉన్నాయి ఈరోజు గ్రామంలోనే మన గ్రామంలోనే ఈరోజు మన కళ్ళ ఎదుటనే ఈరోజు ఈ సంవత్సర కాలంలో గోడౌన్లు కోల్డ్ స్టోరేజ్లు ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు అసైయింగ్ ఎక్విప్మెంట్లు ఈ సంవత్సర కాలంలోనే గ్రామాలలోనే డిజిటల్ లైబ్రరీస్ కూడా తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది ఈరోజు దేవుడి దయతో మనం ఏర్పాటు చేయబోతున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కానీ హార్బర్లు 8 చోట్ల కట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఆ హార్బర్ల వల్ల కానివ్వండి కొత్తవి 16 మెడికల్ కాలేజీలు కట్టబోతా ఉన్నాము ఆ మెడికల్ కాలేజీల వల్ల కానివ్వండి ఆశరా చేయూత వీటిని లింక్ చేస్తూ అమూల్ రిలయన్స్ హిందుస్థాన్ లివర్ ఐటీసీ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ వీళ్ళందరినీ కూడా ఈ ఆశరా చేయూత స్కీమ్తో లింక్ చేస్తూ వాళ్ళందరినీ కూడా తీసుకురావడం వల్ల కానివ్వండి ఇవన్నీ కూడా ఉపాధి ఉద్యోగాల విప్లవానికి ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలోనే కూడా ఇవన్నీ కూడా ఒక విప్లవానికి ఉద్యోగాల విప్లవానికి నాంది పలుకుతాయని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు పిల్లలను చదివించుకునేలా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్నాం నాణ్యమైన విద్య అందించేలా విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తా ఉన్నాం ప్రతి పాప ప్రతి బాబు కూడా గ్రాడ్యుయేట్ చదవాలని చెప్పి ఆ గ్రాడ్యుయేట్ చదివించేదానికోసం గట్టి సంకల్పంతో ఈరోజు అడుగులు కూడా వేస్తా ఉన్నాం చదువుకున్న ప్రతి చెల్లెమ్మ ప్రతి తమ్ముడికి కూడా అవకాశాలను విస్తరించే దిశగా అడుగులు ముందుకు వేస్తూ
యుద్ధ ప్రాతిపదికన అడుగులు వేయిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా నిండు మనసుతో చేస్తా ఉన్నాం. ఇవన్నీ మంచి ఫలితాలు ఇవ్వాలని రాబోయే రోజుల్లో దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనతో ఇంకా మంచి చేసే అవకాశాలు కూడా రావాలని మనసారా కూడా కోరుకుంటూ మంచి జరగాలని చెప్పి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. I request the Honorable Chief Minister to kindly release the job calendar for the year 21-22. I thank the Honorable Chief Minister for releasing the job calendar, which is nothing less than a gift for 6,03,000 people already and 10,000 more people for people from our state in the coming 1 year, sir. I thank all the officers, advisor and the ministers who have come here as a part of this function. And I also thank all the district collectors who have taken part in this program on the video conference. Thank you also. ఈ క్రెడిట్ లో కలెక్టర్లందరికీ కూడా భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే మీ అందరి సహాయ సహకారాల వల్ల లంచాలు లేకుండా వివక్ష లేకుండా 4 నెలల కాలంలోనే ఏకంగా 122,000 సచివాలయ ఉద్యోగాలు చేయగలిగామనంటే ఈ రోజుకి కూడా ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే ఎటువంటి కంప్లైంట్ లేకుండా ఇన్నిన్ని లక్షల మందితో దాదాపుగా 10 లక్షల మంది పైసలకు ఉద్యోగాలకు రాసి ఒకసారి ఆలోచన చేస్తేనే ఒకసారి అన్బిలీవబుల్గా కనిపిస్తుంది. సో my profound thanks to all the collectors also and all the government officials. without mee andri sahakaram lakapoyinante eppatiki kuda jarigundedi kaadu. My profound thanks to all of you also.